హలో ఫ్రెండ్స్, నమస్తే. కార్తీక దీపం భాగ్యం జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా? ఇద్దరు పిల్లలు ఉన్నారు. కార్తీక దీపం సీరియల్లో దీప సవిత తల్లిగా నటిస్తున్న భాగ్యం అలియాస్ ఉమాదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె వెండి తెరపై కూడా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కార్తీక దీపం సీరియల్లో మొదట్లో విలన్గా కనిపించిన భాగ్యం ఈ మధ్య తనలో మార్పు వచ్చి మంచిగా ఉంటూ దీపకు సపోర్ట్గా నిలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ప్రసారమైన స్టార్మా పరివార్ ఛాంపియన్షిప్లో కార్తీక దీపం సీరియల్ టీంలో పాల్గొంది. డాక్టర్ బాబు, మోనిత కూడా ఉండగా డాక్టర్ బాబు ప్రస్తుతం సీరియల్లో నడుస్తున్న కథ ఆధారంగా ఇద్దరు పిల్లల తండ్రి కోసం తాపత్రయపడుతున్న విధానాన్ని వేదికపై తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో చూపించాడు. ఇక ఈ పర్ఫార్మెన్స్తో అక్కడున్న వాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో యాంకర్ శ్రీముఖ్ అక్కడున్న భాగ్యాన్ని గమనించి ప్రశ్నించింది. ఇక భాగ్యం కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ తన జీవితం కూడా అలాగే ఉందని, ఇద్దరు పిల్లలు తన తండ్రి కోసం ఎంతో ఎదురు చూస్తూ బాధపడుతున్నారని ఎమోషనల్ అయింది. తన భర్తతో విడిపోయినట్టు ఇద్దరు ఆడపిల్లలను ఎంతో జాగ్రత్తగా పెంచినట్లు శ్రీముఖ్ కూడా తనకు సపోర్ట్ ఇస్తూ చెప్పుకొచ్చింది.